రైతుల కంట కన్నీరు రావద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ మూడు పంటల కోసం ప్రాజెక్టులు నిర్మించారని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మెల్యే రస్మయి బాలకిషన్, జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణతో కలిసి నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, మహిళా కమ్యూనిటీ భవనం, వివో మహిళా సంఘ భవనం, వారసంత సముదాయం, మండల రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ అనంతగిరి ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. తెలంగాణకే రాజన్న సిరిసిల్ల జిల్లా తలమానికంగా కానుందని, తెలంగాణ జంక్షన్ రూపొందుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎగువ, మధ్య, దిగువ మానేరు జలాశయంతో నిత్యం సస్యామలంగా మారుతుందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే గత ఏడాది 6400 కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈ సంవత్సరం 6700 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతకాలంలోనే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము కాలంతో పోటీ పడుతూ అభివృద్ధితో ముందుకెళ్తుందని కేటీఆర్ అన్నారు. చిల్లర రాజకీయాలు మానుకుని కులమతాల పేరుతో రాజకీయం చేయడం కొందరు నాయకులకు అలవాటైందని, దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, టెస్కబ్ జాతీయ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గండం నర్సయ్య, గ్రంథాలయం చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్డీఓ శ్రీనివాస్, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఆఖరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.